ప్రజలకు ఆరోగ్యవంతమైన ఫుడ్ను అందించాలనే ఉద్దేశంతో సజ్జ జొన్న రొట్టెలను తయారు చేసే మిషన్ను తయారు చేసినట్లు అవినాష్ వ్యవస్థాపకులు ప్రజ్ఞానంద్ తెలిపారు. ఎంపీపీ కాలనీలోని టీటీడీ కళ్యాణ మండపం వెనుకాల ఏర్పాటు చేసిన కార్యాలయంలో మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో హెల్దీ ఫుడ్స్ దొరకని పరిస్థితి ఉందన్నారు. అనేక రకాల తినుబండారాలు తినడం వల్ల అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. ఎటువంటి తరుణంలో మళ్లీ పాతకాలం ఆహార పదార్థాలను అందించాలని ఈ మెషిన్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ మెషిన్ పిండి కలుపుకొని రోటీ ప్రెస్ చేసి వస్తుందని, దీన్ని కాల్చుకొని తినాలని తెలియజేశారు. వీటిని మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలియజేశారు. నా పేరు ప్రజ్ఞానంద్, ఈ ఫౌండర్ ఆఫ్ అవినాష్. అవినాష్ అంటే ఆదిశేషు వనజాక్షి ఇన్స్టిట్యూట్. ఇది మెయిన్గా ఏంటంటే హెల్త్ కాన్షియస్నెస్ తీసుకురావడానికి ఈ సంస్థని స్టార్ట్ చేసాం 2014లో. అప్పటి నుంచి కూడా ఈ చిరుధాన్యాలతో మనం జొన్న రొట్టె సజ్జ రొట్టె చేసుకోవడం చాలా కష్టం కాబట్టి దాన్ని అందుబాటులోకి ఏ విధంగా తీసుకురావాలి, ప్రజలు ఆరోగ్యవంతులను చేయడానికి ఇది వాడడం ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ మధ్యకాలంలో మనం ఈ రైస్ మీద ఫోకస్ చేస్తూ వీటిని వదిలేసాము. దాన్ని ప్రస్తుతం మనం ఎలాగ చేయొచ్చు అనేది రీసెర్చ్ చేసి ఈ ఆటని నేను చాలా సాఫ్ట్వేర్ చేయడం జరిగింది. ఈ ఆటని మామూలుగా చాలామందికి ఇవ్వడం జరిగింది మాన్యువల్గా తయారు చేసి. ఆ బేసిస్ మీద ఇప్పుడు దీన్ని మెషిన్ అంటే మన ట్రెడిషన్ని టెక్నాలజీతో కలిపితే మనకి ప్రజలకి ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఈ మెషిన్ బెంగళూరు బేస్డ్ సంస్థతో మనం అనుసంధానంతో ఇది తయారు చేయించడం జరిగింది. కేవలం దీంట్లో మనం సెట్ చేసుకున్న తర్వాత ఓన్లీ సజ్జ రొట్టె జొన్న రొట్టెలు అనేవి తయారు చేసి మామూలుగా ఫ్లాట్ బ్రెడ్ అంటే మామూలుగా మనం రోటీ